నమస్తే, మడే విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. మిత్రులారా, మూడో భాగంలో మనము ముఖ్యంగా తైమూర్ దండయాత్రలో ఖిల్జీ హిందూ నరసంహారం గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు భారతదేశం హిందూ భారతదేశంలో హిందూ నరసంహారం ఇస్లాం దండయాత్ర 1400 నుంచి 1600 సంవత్సరాల మధ్య జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి హిందూ నరసంహారం గురించి ఈరోజు తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ యొక్క భాగంలో బాబర్ యొక్క బాబర్ యొక్క క్రూరహింస, మరియు సికిందర్ షా యొక్క క్రూరహింస, చివరికి అక్బర్ చేసినటువంటి మేకవన్య పులి, అంటే పైకి సర్వమత సమానమత్వం అంటూనే హిందూ మతస్థులని మతంకి దూరంగా తీసుకునే చేసినటువంటి ప్రయత్నము మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం అంటే, ఇప్పుడు ఈ 1400 నుంచి 1600 సంవత్సరాల మధ్యలో ఏం జరిగిందంటే, మొట్టమొదటిసారిగా లవ్ జిహాద్ అనేటువంటి కార్యక్రమం, ప్రేమ కోసము జిహాద్ కోసం ప్రేమ అనేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి ప్రారంభమైంది. మనం తైమూర్ దండయాత్రలో చూసాం, తైమూరు ఈ దేశం పైన అత్యంత ఘోరంగా ఎంత హింస చేశాడు అనేటువంటి విషయము ఒక రోజులో 100,000 మందిని చెప్పిన చరిత్ర ఉంది. ఆ శిరస్సులతో ఒక పిరమిడ్లో నిర్మించినటువంటి గొప్ప ఘనత చెందినటువంటి తైమూరు మనం 1400 వరకు వచ్చినటువంటి ప్రాంతం. ఈ తైమూర్ తర్వాత దేశంలో ముఖ్యంగా ఏం జరిగిందంటే, చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడినాయి. వాటిలో ముఖ్యంగా సయ్యద్లు, తర్వాత లోడీలు, ఇంకా ముఖ్యంగా పోతే గుజరాతులు, బెంగాలీలు, తర్వాత చండేలాలు, ఈ విధంగా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో సయ్యదులు మొట్టమొదటిగా పరిపాలనకు రావడం జరిగింది. ఈ సయ్యదుల పరిపాలన పెద్దగా వాళ్ళు రాజ్య విస్తరణ విషయం కాదు కదా, రాజ్యంలో కుదురుకోవడానికి వాళ్ళు ఎక్కువ సమయం తీసుకోవడం జరిగిన చేత వాళ్ళు దాని పరిపాలన లోపం కారణం చేత అటువంటి క్రూర హింసకు వాళ్ళు అవకాశం లేకుండా పోయింది. తర్వాత తీసుకుంటే లోడీలు, ఈ విషయానికి వస్తే లోడీల నుంచి మనము చాలా తీవ్రమైనటువంటి నిర్బంధానికి గురి కావడం జరిగింది. లోడీల్లో ముఖ్యంగా బహ్రుల్ లోడి అనేటువంటి వ్యక్తి ఈ లోడీ సామ్రాజ్యం ఏర్పాటుకి ముఖ్యంగా ఈ సయ్యద్దుల తర్వాత రావడం జరిగింది. అంటే తైమూర్ తర్వాత సయ్యద్దుల తర్వాత లోడీలు. ఈ లోడీల్లో ముఖ్యంగా ఈ బహ్రుల్ లోడి యొక్క కుమారుడు సికిందర్ షా, వీళ్ళ సామ్రాజ్యము 1481 నుంచి దాదాపు 1489 వరకు జరిగింది అన్నమాట. 14 సికిందర్ షా అనేటువంటి వ్యక్తి నిజాం ఖాన్, ఆయన పేరు యాక్చువల్ పేరు నిజాం ఖాన్. ఈ సికిందర్ షా అనేటువంటి వ్యక్తి చాలా క్రూరమైనటువంటి వ్యక్తి. ఇతను ఇప్పుడు మనం ముఖ్యంగా తీసుకుంటే బహ్రుల్ లోడి కాడి నుంచి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు లవ్ జిహాద్ కార్యక్రమం ప్రారంభమైంది. బహ్రుల్ లోడి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమె హిందూ విశ్వకర్మ అనేటువంటి వ్యవస్థకు చెందిన, అంటే వర్ణానికి చెందినటువంటి స్త్రీని పెళ్లి చేస్తున్నాడు. కానీ ఎక్కడ కానీ నిజాం ఖాన్ అలియాస్ సికిందర్ షా అనేటువంటి వ్యక్తికి పూర్తి స్థాయిలో ఎటువంటి హిందువులపైన మనస్తత్వము, హిందువులపైన ప్రేమ అనురాగం అనేటువంటి లేదు. పూర్తిగా మదించినటువంటి ఏనుగులాగా అతను హిందూ నరసంహారానికి పాల్పడడం జరిగింది. అతను చేసినటువంటి ఘోర కృత్యాలకు మధురపైన జరిగిన దాడి ప్రత్యక్ష నిదర్శనం. సికిందర్ షా చేసినటువంటి అత్యంత క్రూరమైనటువంటి చర్యలు మనం ఈరోజు చరిత్రలో చూస్తే, మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి అనేటువంటి ప్రాంతాలను ధ్వంసం చేయడము, బృందావనం ధ్వంసం చేయడం అనేటువంటి ముఖ్యమైన విషయాలుగా మనము గుర్తించవలసిన విషయం కానీ, ఆ విధంగానే సికిందర్ షా వంశం తర్వాత ఈ ఇబ్రహీం లోడీలో తర్వాత రావడం జరిగింది. ఇబ్రహీం లోడి అంటే సికిందర్ షా బహ్రుల్ లోడి, సికిందర్ షా లోడి, అతని తర్వాత రావడం వచ్చిన వాళ్ళు ఇబ్రహీం లోడి. ఈ ఇబ్రహీం లోడి అసక్తుడు, అంటే అతనికి శక్తి యుక్తులు లేవు. ఆ కారణం చేత అతను ఏం చేయడం జరిగిందంటే, ఇతను పరిపాలనా ప్రయత్నంలో వాళ్ళ మామగారు ఆలం ఖాన్ అనేటువంటి వ్యక్తి ఉంది, ఇబ్రహీం లోడి రాజుగా ఉన్నాడు, ఆలం ఖాన్ అనే వ్యక్తి ఇతనికి పైన కుట్ర చేసి ఇతను నేరుగా ఏమన్నా చంపించాలనే ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్లోనే బాబర్, ఎవరైతే ముఘలాయ సామ్రాజ్యానికి అనేటువంటి వ్యక్తి ఉన్నాడో బాబర్ అనే వ్యక్తిని ఆహ్వానించడం జరిగింది. వచ్చి భారతదేశం పైన దండయాత్ర చేసి ఈ దేశంలో ఉండేటువంటి హిందువులు నరసంహారం చేయి, ఈ దేశం పైన కొల్లగొట్ట, ఇబ్రహీం లోడి అసక్తుడు, ఎటువంటి పనికి మాలిన వాడు, అటువంటి శక్తి అనేటువంటి ఆహ్వానించడం జరిగింది. ఈ బాబర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ బాబరు తను మానసికంగా నేను తైమూర్ వంశస్థుడు, తైమూరుకు డిసెండెంట్ అంటే వంశజుడు, కారణం చేత నేను ఎలాగైనా ఇస్లాం దండయాత్ర చేయాలి, కాఫీర్లను ధ్వంసం చేయాలి అనేటువంటి మనస్తత్వం కలిగిన బాబరు పానీపట్టు పైన మొట్టమొదటిగా దాడి చేసి ఈ విధంగా మొట్టమొదటిసారిగా తైమూరు దండయాత్ర చేయడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి వ్యక్తి బాబరు.
ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో పానీపట్టు యుద్ధంలో ఇబ్రహీం చంపినాడు. ఇబ్రహీం లోడిని చంపి మొట్టమొదటి మొఘల్ సామ్రాజ్యాన్ని 1526 ఏర్పాటు చేయండి. అంటే మొట్టమొదటిసారిగా మనము దేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఒక విదేశీయుడిని పోయి ఆహ్వానించి తీసుకొచ్చినటువంటి ఆలం ఖాన్ యొక్క ఒక దౌర్భాగ్యం వల్ల. అదేవిధమైనటువంటి పరిస్థితి మనము స్వతంత్ర పోరాటంలో కూడా చూడడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు మనము ఈ దేశ చరిత్రను గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మనం బాబర్ యొక్క వ్యక్తిత్వం పరిశీలిస్తే అతను వచ్చిన ప్రతి ప్రాంతంలో ఒకటి తైమూరి యొక్క మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి పూర్తిగా ప్రాంతంలో అన్ని ఢిల్లీ పని దండయాత్ర చేసి ఢిల్లీలో ఉండి అందరి జనాలను రక్త హిందువులంతా హిందువులు అతని యొక్క సామ్రాజ్యంలో ఉండే అందరిని చంపడం జరిగింది. శవాలను గుట్టలు గుట్టలు వేయడం జరిగింది. తర్వాత ఆ యొక్క శవాల యొక్క శిరస్సులని వాటిని పూర్తిగా అదేమంటారు పిరమిడ్ల ఆకారంలో చేసి ఎవరు గొప్ప పిరమిడ్ ఏది పెద్ద పిరమిడ్ అనేటువంటి ఒక అంటే కుప్పపోయడం జరిగింది. ఇది ఒక క్రూరమైనటువంటి చరిత్ర మనం హిందువులకి కనువిప్పు తెలుసుకోవాలి. ఇటువంటి చరిత్రను తెలుసుకోవాల్సి వస్తుంది బాబర్ యొక్క చరిత్ర. తర్వాత బాబరు చేసినటువంటి దుర్మార్గాలకి పరాకష్ట అయోధ్యలోని రామజన్మభూమికి సంబంధించిన విషయం. అయోధ్యలోని రామజన్మభూమికి సంబంధించినటువంటి మీర్ బక్షిని సైన్యాధ్యక్షుని నియమించి అక్కడ అయోధ్యలో ఉండేటువంటి శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి జన్మస్థలమైనటువంటిని నామరూపాలు లేకుండా ధ్వంసం చేయడం చరిత్ర బాబర్కే చెల్లుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా బాబరు బౌద్ధ క్షేత్రాలను కొలవడం జరిగింది, జైన క్షేత్రాలను కొలవడం జరిగింది, హిందూ దేవాలయాలు హిందూ అస్తిత్వానికి ప్రతీకలైనటువంటి ప్రతి విషయాలను కూడా కొలవటం చరిత్ర ఈరోజు బాబర్కు ఉంది. తర్వాత బాబర్కు క్రూరత్వం గురించి గురునానక్ దేవు ఆయన రాసినటువంటి మాటల్లోనే అద్భుతంగా చెప్పడం జరిగింది. ఆయన రాసినటువంటి గేయాల్లో చెప్పాడన్నమాట. ఏమని చెప్పాడంటే హిందూ నరసంహారం చేశాడని, హిందుస్థాన్ నాశనం చేయడానికి యముడు బాబర్ రూపంలో పంపించాడని అతి ఘోరంగా వర్ణించడం జరిగింది. అంతేకాకుండా అతను రాసిన కవితలు ఆయన రాసినటువంటి కవితలోని మాటలు మీకు వినిపిస్తాను. మరియు పుట 417-18 మధ్య గురునానక్ తెలిపాడు, ఆనాటి స్త్రీల జుట్టును తీసుకొని అందంగా అల్లి వివస్త్రములు చేసి వారి శరీరం పైన ముదురు ఎరుపు రంగుతో చిత్రాలు గీయించి ఆనంద పొందేవాడు బాబర్. ఆ విధంగా రక్తం ఏరులే ప్రవహిస్తుంటే హిందువుల యొక్క రక్తం ఏరులే ప్రవహిస్తుంటే ఆనందంతో విర్రవీగిన వ్యక్తి బాబర్. ఈరోజు బాబర్ విదేశీ దండయాత్రలు అని కాకుండా స్వదేశిస్తుడు అనేటువంటి స్వదేశీయులు కొంతమంది ప్రేమించేటువంటి దౌర్భాగ్యం పరిస్థితి భారతదేశ చరిత్రకారులు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర రచన, ముఖ్యంగా కుహాన చరిత్రకారులు చేసినటువంటి దౌర్భాగ్యమైన రచన. ఈ ఇతని తర్వాత వచ్చినటువంటి అతి విషయం అంటే ఇదే సమయంలో గుజరాత్ ప్రాంతంలో పేరు మహమ్మద్ షా బెహ్రాగా అనేటువంటి వ్యక్తి మళ్ళీ జునాగఢ్ ప్రాంతం, ముఖ్యంగా ఈ ద్వారకా సోమనాథ్ ఈ ప్రాంతాలను అంటే హిందువుల యొక్క మానసిక దైవికమైన క్షేత్రాలు కాబట్టి వాటిపైన ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ జునాగఢ్ ప్రాంతం నుంచి అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి ద్వారక పైన ధ్వంసం చేయడం. అక్కడ శ్రీకృష్ణ మందిరాన్ని ఈ మహమ్మద్ బగ్రహా అనేటువంటి పాలకుడు చేయడం జరిగింది. తర్వాత ఈయన ఏం చేశాడంటే ఈ రాజా జైసింగ్ అనేటువంటి వ్యక్తిని ఓడించి మతం మార్చుకోమన్నాడు. చేత వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని నిలబడి చంపడం జరిగింది. ఈ విధంగా మతం మార్చుకునే ప్రయత్నం కోసం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ మనము చాలా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వస్తే ఈ విధంగా జరుగుతోంది, బాబర్ చనిపోవడం జరిగింది, హుమయూన్ రావడం జరిగింది. హుమయూను శక్తిహీనుడు, తర్వాత అతనికి విశిష్టమైన లక్షణాలు లేని కారణం చేత అతను ఓటమి పాలవడదు. అప్పుడు బెంగాల్కు అంటే బీహార్ ప్రాంతానికి చెందినటువంటి షేర్షా సూరి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో దండయాత్ర చేసి ఈ హుమయూన్ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్కి తరిమి వేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో శేర్షా చూరి పర్వాలేదు, కొంత నరహింస లేకుండా పరిపాలన చేయడం జరిగింది. కానీ ఇతని సక్సెసెస్ కొంతమంది రావడంలో ఆదిల్ షా అనేటువంటి వ్యక్తి రావడం జరిగింది. ఇస్లాం షా ఆదిల్ షా అనేటువంటి వ్యక్తి. ఈ ఆదిల్ షా దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి గురించి మనం కొంత ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఆదిల్ షా అనేటువంటి వ్యక్తి ఎవరంటే అతని దగ్గర పనిచేసినటువంటి హేమచంద్ర అనేటువంటి హిందూ ఒక స్ట్రాటజిస్ట్, ఈరోజు కాలంలో అంటారంటే స్ట్రాటజిస్ట్, విశ్లేషకుడు, నిపుణుడు, తర్వాత అనేటువంటి వ్యక్తి. తర్వాత కాలంలో అతను హేమచంద్ర విక్రమాదిత్య అనే పేరుతో కొన్ని రోజులుగా భారతదేశం ఢిల్లీ సామ్రాజ్యంగా ఒక చక్రవర్తి రాజ్యం ఏర్పడింది. ఆదిల్ షా ప్రోత్సాహంతో ఆదిల్ షా మత్తులో ఊగుతూ దేశాన్ని తర్వాత పరిపాలన పట్టించుకోకపోతే హేము పూర్తిగా దేశం పైన అన్ని చోట్ల తన యొక్క విస్తరణ చేసి 22 యుద్ధాలు చేసి హేమచంద్ర అనే వ్యక్తి 22 యుద్ధాలు చేసి ఈ దేశం పైన ఏకీకృతం చేయడం జరిగింది. దురదృష్టము మనకు హిందువులకు వెంటాడుతూనే ఉండడం చేత అతనికి కలిసి రాలేదు. తర్వాత
ఎలా కలిసాడంటే, అసలు ఈ హేమచంద్ర అనే వ్యక్తి, మనము ఈ ఢిల్లీ సామ్రాజ్యంలో పెట్లు పంపుకునే ఒక సాధారణ వైశ్యుడు, ఇతని యుద్ధ వీరుడు కాదు, తర్వాత ఏమి కాదు, కానీ యుద్ధ నిపుణుడు, అంటే ఎలా నడిపించాలి, స్ట్రాటజిస్ట్ అనమాట అతను. ఆ కారణం చేత మొత్తం 22 యుద్ధాలు గెలవడం జరిగింది, ఒకే ఒక యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. ఆ యుద్ధం కారణంగానే అతను సంహరించబడ్డాడు. అతను ఎవరి చేత సంహరించబడ్డాడంటే 1556లో అక్బర్ చేత. అక్బరు హుమయూన్ యొక్క కుమారుడు, హుమయూన్ ఈ దేశం నుంచి తరిమివ్వబడింది. బైరం ఖాన్ అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మళ్ళీ తిరిగి ఇస్లాం సామ్రాజ్యం ఈ దేశం పైన హిందువుల పైన ఒక పట్టు సాధించాలనే ఉద్దేశంతో వీళ్ళు కాసుకొని ఉండే పరిస్థితి. ఒక చిన్న తోటలో అతని పట్టాభిషేకం జరిగింది. ఆ సమయానికి ఈ దేశం పైన ఉండేటువంటి హేమచంద్ర రాజుగా పరిపాలిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రెండవ పానీపట్టు యుద్ధంలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడి బైరం ఖాన్ వివిధ రకాలమంటే ఉండేటువంటి మిత్రులంతా కలుపుకొని ఒక సైన్యం ఏర్పాటు చేసుకుని దేశం పైన దండయాత్రకు రావడం జరిగింది. రెండవ పానీపట్టు యుద్ధం ప్రకారము అప్పుడు హేమచంద్ర అన్ని విపరీతమైనటువంటి శక్తియుక్తులతో, ఫిరంగి దళముతో, తర్వాత తుఫాకులు, తర్వాత గజబలంతో అన్నితో యుద్ధం చేస్తూ అద్భుతమైనటువంటి విజయం సాధిస్తున్నాడు. ఆయన యుద్ధ వీరుడు కాదు, కత్తిపట్టం చేత కాదు, కానీ నిపుణ యుద్ధ నైపుణ్యం ఉంది. యుద్ధం ఎలా జరపాలి, ఏం చేయాలి అనేటువంటి గొప్ప చైతన్యవంతుడు అనమాట. ఆ విధమైనటువంటి ఆఫ్ఘన్లు అందరినీ కలుపుకొని యుద్ధం సాధిస్తున్న సమయంలో అప్పటికే గ్రేట్ విక్రమాదిత్య అని బిరుదు పొందినటువంటి హేమచంద్ర దురదృష్టం వెంటాడింది. ఒకనొక సైనికుడు వేసినటువంటి బాణం తన కన్నులో ముచ్చుకుని పోవడం చేత వెంటనే అతను స్పృహ కోల్పోవడం జరిగింది. స్పృహ కోల్పోయిన వెంటనే ఈ జనం అంతా, ఈ సైనికులంతా, ఇతను అనుకూలమైన సైనికులంతా భయపడి భయభ్రాంతులై పారిపోవడంతో ఇతన్ని ఆ అక్బర్ సంబంధించినటువంటి వ్యక్తులు బైరం ఖాన్ దగ్గర తీసుకుపోయి అక్కడి నుంచి మన అక్బర్ తీసుకుని పోతే అక్బర్ ఏం చేయడం జరిగిందంటే అతని శిరస్సును ఖండించి ఆ శిరస్సును ఆఫ్ఘనిస్తాన్ పంపించడం జరిగింది. ఢిల్లీ కోటకు అతని శవాన్ని వేలాడే చరిత్ర మనం చూడాలి. ఈ విధంగా భారతీయ హిందువులు ఎవరైనా ప్రయత్నం చేస్తే అతి ఘోరంగా చెప్పిన చరిత్ర అక్బర్కు ఉంది. అక్బర్ అంతేకాకుండా అక్బరు ఎన్ని పోరాటాలు చేసినా రాణా ప్రతాప్ సింగ్ దగ్గర మాత్రం ఏం చేయలేని పరిస్థితి. మన చిత్తోర్గఢ్ని స్వాధీనం చేసుకోవాలని అనే ప్రయత్నంలో కూడా అక్బర్ విజయం సాధించలేనటువంటి చరిత్ర మనకు తెలుస్తోంది. తర్వాత అక్బర్కి సహకరించినటువంటి రాజా జైసింగ్, ఇటువంటి వాళ్ళందరూ కూడా తోటమల్లు, తర్వాత వీళ్ళందరూ కూడా హిందువులుగా ఉండి అక్బర్కు చేయడం చేత అతనేదో గొప్ప రాజనీతిజ్ఞుడు అంటారు. కానీ అక్బర్ చేసినటువంటి హిందూ స్త్రీలను వివాహాలు, తన యొక్క కోటల్లో బలవంతపు వివాహాలు చేసుకుని లవ్ జిహాదుల టైప్లో చేసుకోవడం చేత అతని యొక్క సామ్రాజ్యాన్ని ఒక విస్తరించుకోవడం జరిగింది. కానీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ అక్బరు సామ్రాజ్యం తర్వాత నుంచి ఒక విధమైనటువంటి శూన్యత ఏర్పడింది. వాళ్ళలో వాళ్ళు ఒక విధమైనటువంటి భారతీయులు మనం పూర్తిగా వ్యతిరేకించలేము, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు భారతదేశంలోని హిందువులు రెసిస్టెన్స్ చేస్తూనే ఉన్నారు, వ్యతిరేకిస్తూనే ఉన్నారు, పోరాడుతున్నారు. మనం చూస్తే గుజరాత్లు, బెంగాలీలు, జోధ్పూర్ వాసులు, బహుమనీ సామ్రాజ్యం, తర్వాత విజయనగర సామ్రాజ్యం, అప్పటికే శివాజీ, ఈ మరాఠాలు, వీళ్ళందరూ కూడా పోరాటాలతో వీళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నానికి చాలా అవరోధం పరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక కొత్త వ్యవస్థను తీసుకురావచ్చే ప్రయత్నం చేసి ఈయన దీని ఇలాహి మతం అనే మతాన్ని ఏర్పాటు చేశారు. అన్ని మతాలు సమానమే అంటూనే ఇస్లాం ఉత్తమము అనేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిని తీసుకురావడం జరిగింది. దాన్ని ఎవరు ఆదరించకపోవడం చేత అక్బరు అతి తను చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాకపోవడానికి మనం గమనించాలి. అంతేకాకుండా ఈ విధంగా భారతదేశం పైన ఎన్నో రకమైన ఒత్తిడి తీసుకురావడము, హిందువులు నరసంహారం చేయడం జరిగింది. కాకపోతే ఈ విషయం ఏమంటే ఇతను తెలివైన వాడు కాబట్టి బయటకు ప్రకటించకుండా లోపల చేయడం అనేది మనం అక్బర్ దగ్గర గమనించాల్సిన విషయం. ఈ విధంగా భారతదేశ 1400 నుంచి 1600 సంవత్సరాల ముఖ్య తీసుకుంటే మనం ఇద్దరు ముఖ్యంగా బాబర్ చేసినటువంటి దౌర్భాగ్యము, రెండు సికిందర్ షా అక్బర్ తెలివి మీరిని తనంగా చేసిన అక్బర్ యొక్క దండయాత్ర, సికిందర్ షా మధుర పైన, కాశీ పైన ఈ దండయాత్రలంతా కూడా మనము ఈ ఎపిసోడ్లో, అంటే 1400 నుంచి 1600 సంవత్సరాల వరకు మధ్యలో చూసింది. నెక్స్ట్ తర్వాత రాబోయే కాలంలో మొఘల్ యొక్క వంశం పూర్తిగా ఔరంగజేబు వరకు వచ్చి ఆగిపోయే పరిస్థితి తెలియజేస్తుంది. ధన్యవాదాలు.